చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని విపరీతంగా పొగొడడం ఆయన్ని ప్రశంసించడం జరుగుతుంది. దీని వెనక నిగూఢమైనటువంటి రహస్యం ఏంటని మీ ఉద్దేశం? పొగిడేరు పొగడరు అది పక్కన పెట్టండి, కానీ ఎందుకంటే ప్రధానమంత్రి నాకు ప్రధానమంత్రి ఆయనకి ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి ఈ విధానాన్ని ఆయన కొనియాడారంటే నేనైతే ఖచ్చితంగా నేను ఆశ్చర్యాన్ని కోరాను. ఎందుకంటే ఈ 70 సంవత్సరాలు ఈ స్వతంత్రంలో మనం అభివృద్ధి సంక్షేమం అన్న పంధాతో పంచవర్ష ప్రణాళికల ఆధారంగా మన దేశం ముందుకెళ్ళిన విధానం చూసాం. బట్ ఈయన వినూత్నంగా ఓ ట్రేడింగ్ మార్కెటింగ్ దాన్ని ప్రామాణికంగా తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్తున్న విధానం చూస్తే ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఇది నాటి విపి సింగ్ గవర్నమెంట్ ఎంత దౌర్భాగ్యం చర్యలు చేసి దేశాన్ని ఎలా భ్రష్టు పట్టించిందో ఒక ఆల్టర్నేటివ్ అనుకుంటే సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ అవుతుంది. సో దీనికి ఏంటంటే ఎవడో ఒకటి పరిరక్షించవలసిన దగ్గర అందులో ఎంత అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అలా పొగడడం అయితే కొంచెం నేనైతే నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఈ గుజరాత్ మోడలు, ఈ దేశం ఈ 10 అడుగులు ముందుకెళ్తుంది, డిజిటలైజేషన్, ఇవన్నీ అంటే ఇంప్లిమెంటైజేషన్ ట్రైన్లో ఏం జరుగుతుంది అన్నది అందరికీ తెలుసు. డిమౌంటేషన్ రిప్రికేషన్స్ మీద మాట్లాడమంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆర్థికవేత్త కూడా ఆ విధంగా మాట్లాడంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2000 నోట్లు 500 నోట్లు ఇవాళ నిగూఢంగా ఎవరి దగ్గర ఉన్నాయో చూసుకోమన్నాడు. కావాలంటే ఇవాళ వాటిని బ్యాన్ చేసే సామర్థ్యం దమ్ము ఉంటే మాట్లాడచ్చు, అవి లేవు, అవి చేయరు కూడా. సో అలాంటి వాటి మీద మీరు ఆర్థిక సంస్కరణల పేరుతో డిమౌంటేషన్ రిప్రికేషన్స్ ఏం అడ్రస్ చేస్తారంటే కొండందవి ఎలకను పట్టుకుంటారు. ఏ మనీ అయితే రిజర్వ్ బ్యాంకు అడ్రస్ చేసిందో అదే మనీ రిజర్వ్ బ్యాంక్ వచ్చి ఇవాళ కనీసం రిజర్వ్ బ్యాంక్ కూడా ఒక అఫీషియల్ గజెట్ నోట్ ఇవ్వకుండా పరిస్థితి ప్రజలను లీడ్ చేస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఆర్థిక సంస్కరణ అంటారు నాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి ఈ ప్రైవేటీకరణ అన్న దాంట్లో అదానీకరణ అది ప్రైవేటీకరణ ప్రజలకు చెప్పమనండింగ్ అన్న కాన్సెప్ట్లు ఇప్పుడు జిఎంఆర్ జీవీకే లాంటివి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర లాక్కుని అదానీకి ఇవ్వడంలో అదేం ప్రైవేటీకరణ ప్రజలకు జస్టిఫై చేయమనండి. నాకు తెలిసి ఒక ఎయిర్ ఇండియా ఉంది టాటా లాటోడ్ తీసుకుంటే అది ఒక ప్రైవేటీకరణ, లేదంటే ఇంకోటి ఏదో చెప్పొచ్చు బ్యాంకుల్ని జాతీయకరణం చేసిన వాటిని బ్యాంకులకి విలీనం చేసాం అది ఏదో చెప్తే ఓకే కన్సిడరేషన్. దేనికి చేసినా అది కూడా ఇవాళకి ఆన్సర్ లేదు అంతే. ప్రాఫిట్లు లాస్ట్లో ఉన్న దాంట్లో లాస్ట్లో ఉన్న బ్యాంకుల్ని ప్రాఫిట్ మాడ్యూల్లో కలిపి బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టంగా ఉందని జనాలకు అపోహ కలిగించే కార్యక్రమం తరలిస్తే ఎవరు చెప్తారు దానికి? సో ఇలాంటివన్నీ చూసుకోండి. డిజిటలైజేషన్ ఏం డిజిటలైజేషన్? కూరగాయలు పేటిఎం పెట్టుకుని డబ్బులు తీసుకుంటున్నట్టు వారికి ఇంకొక దిక్కు లేక లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్తో మీకు వచ్చిన కష్టాలు ఏంటో చెప్పమనండి. ట్రాన్స్పరసీ మీకు ప్రభుత్వం సంబంధించిన పథకాల్లో ఎవరు బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి మీకు కలమంది సినిమా చూపిస్తున్నాడు, ట్రాన్స్పరసీ అని దాన్ని అంటాం ఎవరు కాదన్నారు? ఇప్పుడు మీరే చంద్రబాబు నాయుడు గారి ఆయనలోనే సింగిల్ విండో పథకం ఈ సేవతో ప్రారంభమై అది మీ సేవ కింద కిరణ్ కుమార్ రెడ్డి ఆయనలో పరివర్తన చెంది తర్వాత ఇవాళ సచివాలయ వ్యవస్థ కింద ఆవిష్కరణలు జరుగుతున్నప్పుడు పునాదులు వేసింది మీరే కదా సార్. ఇవాళ ఏముంది ఆ రెవెన్యూ ఆ డిపార్ట్మెంట్లోనే మున్సిపల్ వాళ్ళు రక్తాలు తాగేస్తుంటే వాళ్ళ నుంచి పరిరక్షణ కోసం ప్రజలకి మీరు ప్రత్యామ్నాయాలు మీరు క్రియేట్ చేశారు అలాంటివి చెప్పానంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. అదేది వాళ్ళు ఏమి చేయకుండా వాళ్ళని ఓ పొగడతలతో ముంచెత్తి దేని చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ 10 ఏళ్ళ యాంటీ ఇంకా మనిషి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి టెంకు జల్లపడడం గ్యారంటీ బీజేపీకి. ఈరోజు దేశ చరిత్రలో 3వ సార్లు ప్రభుత్వ స్థాపన వల్ల నెహ్రూ ఆయనలో జరిగినట్టుగుంది కానీ తర్వాత ఇంకెప్పుడు జరగలే. ఈ 10 ఏళ్ల బట్టి పడుతున్న తపన 154 కోట్లు ప్రజల్ని అనౌన్స్ చేశారు, 120 కోట్లకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇవన్నీ అనౌన్స్ చేస్తాం, 32 కోట్లు పట్ల కనీసం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. జనాభా లెక్కలు ఈ రోజు దాకా లెక్కకుండా పరిగణనలో లేని జనాభాని ఏ విధంగా వాళ్ళు వెసులుబాట్లు తీసుకుంటారో ఒకసారి చెప్పమనండి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో దగ్గర 30-38 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మానసిక స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు ప్రభావితమై అల్లకల్లో ఉంటే వాళ్ళ పరిరక్షణ ఏం జరిగిందో చెప్పమంటే ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్ అని ఒక పనికిమాల ప్యాకేజ్ ఎవరికి అర్థం కాని మార్చిలో పడికట్టు పదాలు 4 చెప్తూ ఒక ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతూ ట్రిలియన్లు బిలియన్లు మాట్లాడుతుంది అసలు విషయాలు మాట్లాడకుండా. ఏమి ట్రిలియన్లు ఏం బిలియన్లు నాకు అర్థం కాదు. ఎక్కడుంది మన ఒక్కడుగు ముందుకెళ్ళిన నేపథ్యం చూపించండి, నేపథ్యం చెప్పండి. ఎప్పుడో నా చిన్నప్పుడు ఉన్న బాక్రాణంగలు నాగార్జున సాగర్ బోలార్దు సాగర్ ప్రాజెక్టులు కాకుండా ఇంకేమున్నది ఒక ప్రాజెక్ట్ చెప్పండి. ఆఖరికి మన ఆంధ్ర రాష్ట్రం అవన్నచ్చని దేశ పరిరక్షణ చేసే ఈ పోలవరం లాంటి దాన్ని కూడా జాతీయ హోదా కలిగి ఉండి కూడా దానికి దిక్కుదేమైనా లేదు. పోనీ ఇక్కడ తెలంగాణలో ప్రాణహిత చేయవాళ్ళకి పార్లగా దాన్ని ఎవరు కాళేశ్వరం ప్రాజెక్ట్ చేస్తే దానికి కూడా జాతీయ హోదా దిక్కు లేదు మన 2 రాష్ట్రాలకి. ఏ లెక్కన మీరు అన్ని పొగడ్డానికి నోరు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. 3వ పాయింట్, ఇవాళ రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ ఎంత కష్టకర్మక్రియో ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాల బట్టి మనం పడుతున్న మానసిక ఆర్థిక సంఘర్షణకి ఈ బీజేపీ కాకుండా ఇంకొకరు కారణం. 9 సంవత్సరాల పాటు మీరు వాళ్ళ మీద చేసిన ధర్మ పోరాట దీక్షల ప్రతీకలు కదా అవి. అంచేత మీరు ఏ ఆర్థిక విధానాలు మీకు నచ్చాయని సంస్కరించడం జరిగాయని చెప్పి మీరు మెచ్చుకుంటున్నట్టు ట్రేడింగ్కి మీరు ఏ పెద్ద పెట్టేస్తే సామాన్య మానవుడికి ఒరిగింది ఏంటి? ప్రపంచ చరిత్రలో 1వ నెంబర్ 2వ నెంబర్ ఎగబాకడానికి అలా చైతన్య ర్యాంకుల్లో లాగా అరుచుకోవడానికి అదానీ అంబానీలు పనికి వస్తుంటే దేశంలో ఇండస్ట్రియలైజేషన్ అంతా నిర్వీర్యం అయిపోయి ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాం?
మీ ఆయనలో వచ్చిన క్రియా పరిశ్రమ, మీ ఆయనలో ఒప్పందం కూడిన గ్రాసిం తప్ప ఇంకేమొచ్చి పడాలి మన రాష్ట్రానికి? ఇది కేంద్ర ప్రభుత్వ ఆచ్ఛేదనలో ఏం చూసుకుని మనం రాష్ట్రాన్ని తరఫున బీజేపీకి కితాబిస్తున్నారు? నాకైతే అర్థం కావట్లేదు. గ్లోబల్ వ్యవస్థలో ఇవాళ మోడీ లాంటి లాబీయిస్టు ప్రపంచంలో పటాలను నిలబెట్టాడంటే ఏ దౌత్యాలు ఫలించి మనం ఇవాళ ఉద్ధరించడానికి మనకు ఉపయోగపడుతున్నాయి చెప్పండి? రష్యా ఒప్పందాలు ఏమి, తర్వాత ఇంగ్లాండ్తో ఏమైనా బైలేటరల్ అగ్రిమెంట్లు ఏమైనా కొత్త పందాకి తెరలేపుకుని దొంగలను ఎక్స్చేంజ్ చేసుకునే కార్యక్రమానికి తెరలేపింది ఏ ప్రభుత్వం? ఇంకా దొంగలకు పునరావాస కార్యక్రమం కల్పించే కార్యక్రమం కింద అక్కడ విసులుబాట్లు తీసుకుంటున్నప్పుడు అమెరికా దౌత్యం ఏం భరిస్తుంది? పదిసార్లు ట్రంప్ గారిని తీసుకొచ్చారు, ఈయన తీసుకో బుచ్ గారిని తీసుకొచ్చారు, అల్లాని తీసుకొచ్చారని చెప్తున్నారు. ఏం సాధిస్తున్నాం? తెర చేపలు కట్టి తీసిపించిన గుజరాత్ని మర్చిపోయామా? తెర వెనక ఉన్న గుజరాత్ యొక్క డొల్లతనం మాకు తెలియదు అనుకుంటున్నారు. భారతీయులం మేము కదా, తెర వెనకాతలు ఉన్న డొల్లతనం మాకు కనబడవచ్చు, త్వర ముందున్న అందచందాలు అమెరికా వాళ్ళకి కనబడవచ్చు. వెనకున్న మన పరిస్థితికి ముందు కట్టిన కట్టెని ప్రామాణికంగా తీసి చెప్తుంటే ఏం చెప్పాలి దానికి? ఓ ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర యొక్క సార్వభౌమత్వాన్ని ఏ విధంగా పరిరక్షించాలో అంత అనుభవం ఉన్న ఆ వ్యక్తి కూడా ఆ విధంగా ఒక్క అడుగు తగ్గినా నేనైతే రాష్ట్ర సార్వభౌమత్వానికి మచ్చ తెచ్చినట్టుగా నేను వివరణిస్తాను. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఎందుకంటే దేశంలో ఇవాళ ఆర్థిక విధానాలకు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి పక్క దేశం చూసే పరిస్థితి ఉన్నప్పుడు వాట్ ఈస్ దిస్? దీని వెనకాల రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? ఏముంటుంది, ఏముంటుంది ఇప్పుడు? ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటి పొత్తుకుపోయి ఉన్నాడు, ఇంకోటి జహాపన రాజకీయాలు, వీళ్ళేమో మిత్రం కోసం అల్లు అరులు చేస్తున్న వాళ్ళు ఇలా కనబడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న తెపెలబే చోట్ల ఉన్నారు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళకి మలం పట్టీలు రాసుకొని తిరుగుతున్నారు. ఆ ట్రాప్లో చంద్రబాబు గారు ఉన్నారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఎందుకంటే రానున్న రోజుల్లో ఇది వీళ్ళిద్దరూ కూడా అంతకుముందు ఏదైతే స్పెషల్ స్టేటస్ విషయంలో మోడీ గారు ఎంత చేశారనేది తెలిసి కూడా ఈయన మళ్ళీ ఆల్రెడీ సత్సంబంధాలు మళ్ళీ నెరపడం అనేది కొంత హాట్ టాపిక్గా ఉంది, చాలా దరిద్రంగా ఉంది. ఎవడైతే ద్రోహం చేసినా ఆయన మర్చిపోయి ఆతో దౌత్యాలంటే నేనే నాకైతే అర్థం కావట్లేదు. రాష్ట్రం ఇంత దయనీయమైన పరిస్థితి కర్తకర్మక్రియ బీజేపీ, నేనైతే గ్యారంటీగా చెప్పగలను విషయం. ఎందుకంటే ఏడ ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు ఏవి జస్టిఫై కాకుండా విభజన హామీలు ఈ రోజుకి కూడా ఒక్కటి కూడా నెరవేరకుండా ఉంటే, ఇన్ని బడ్జెట్ అలొకేషన్స్లో ఒక్కటి కూడా మనకి సంతరించుకోకపోతే దేనికి? 5 సంవత్సరాలు అయింది పొద్దు, ఇవాళకి వచ్చే సంవత్సరం ఎలక్షన్లు పెట్టుకుని ఎలక్షన్ ఇయర్లో పోలవరం ఒక్క తట్టడం మట్టి కూడా పడిన పరిస్థితి మనం చూస్తే కూడా ఏంటిది? మన రాష్ట్ర ప్రయోజనం ఎక్కడ పరిరక్షించబడింది?